పర్వతాల నుండి సముద్రం వరకు భాగం ఒకటి నదులు అంటే రివర్స్ చేసే ప్రయాణం ప్రస్తావన ఈ వీడియోలో మనం పర్వతాల నుండి సముద్రం వరకు జరిగే నదులు చేసే ప్రయాణం గురించి తెలుసుకుందాం జియా వాళ్ళ అమ్మ ఇంకా బోబో తాతగారిని కలవడానికి పట్టణం నుండి వాళ్ళ ఊరు వచ్చారు నాన్నా మీరు ఇంతకు ముందు కంటే ఇప్పుడు ఆరోగ్యంగా కనిపిస్తున్నారు ఇది ఊళ్ళో దొరికే గాలి నీళ్ల మహిమ అయితే నాన్నా పట్టణంలో ఉద్యోగం నుండి రిటైర్ అయ్యాక ఇప్పుడిలా ఊళ్ళో ఉండడం మీకెలా అనిపిస్తోంది ఈ కొండ గ్రామం నా దృష్టిలో నగరం కంటే చాలా మంచిది ఇక్కడ ఫ్యాక్టరీలు గాని బండ్లు చేసే శబ్దాలు గాని ఏవీ లేవు ఎలాంటి కాలుష్యం కూడా లేదు సమయం గడపడానికి నేను ఊళ్ళోని రోడ్ల మీద తిరుగుతూ ఉంటాను నది ఒడ్డున కూర్చొని చేపలని చూస్తూ ఉంటాను మంచిది మీరు జియాతో మాట్లాడుతూ ఉండండి నేను వెళ్ళి అమ్మని కలుస్తాను ఏమ్మా జియా నీ ప్రయాణం ఎలా జరిగిందో చెప్పు తాతయ్య ప్రయాణమైతే చాలా బావుంది దారిలో మా బస్సు ఒక వంతెన మీద నుండి వచ్చింది దాని కింద పారే నదిలో నీళ్లు అచ్చంగా అద్దంలా స్వచ్ఛంగా ఉన్నాయి అందులో బోల్లెడు చేపలు కూడా ఉన్నాయి కాని తాతయ్య నాకొక విషయం అర్థం కాలేదు ఏంటమ్మాది తాతయ్య ఇక్కడ నదిలో నీళ్లు ఇంత స్వచ్ఛంగా ఉన్నాయి కాని పట్టణంలో మా ఇంటి దగ్గర ఉన్న నదిలో అయితే నీళ్లు చాలా మురికిగా ఉంటాయి అచ్చం బురదలాగా ఎందుకలా తాతయ్య మీరు ఎప్పుడైనా పట్టణం మరియు గ్రామంలోని నదులలో ఏదైనా తేడా గమనించారా వాటిలోని నీటిలో ఎలాంటి తేడా ఉంటుంది చెప్తాను జియా అయితే ముందు నువ్వో విషయం చెప్పు అసలు నదులు ఎక్కడ్నుండి మొదలవుతాయో ఎక్కడిదాకా వెళ్తాయో నీకు తెలుసా లేదు తాతయ్య ఆ విషయాలు నాకు తెలియవు నదులు పర్వతాలలో పుట్టి చాలా దూరం ప్రయాణం చేస్తాయి జియా ఇవి ప్రయాణం చేసే దారిలో ప్రజలు వీటిలోని నీళ్లని రకరకాలుగా ఉపయోగించుకుంటారు ఎలాంటి ఉపయోగాలు తాతయ్య జియా ఈ నదులు పర్వతాల నుండి బయలుదేరినప్పుడు వీటిలోని నీళ్లు చాలా స్వచ్ఛంగా ఉంటాయి ఎప్పుడైతే ఈ నదులు గ్రామాల నుండి ప్రవహిస్తాయో అప్పుడు ఆ గ్రామాల్లోని ప్రజలు ఈ నీటిని స్నానం చేయడానికి బట్టలు ఉతకడానికి జంతువులను శుభ్రం చేయడానికి ఇంకా చాలా రకాల పనుల కోసం ఉపయోగించుకుంటారు ఆ తర్వాత ఈ నదులు పట్టణాల నుండి ప్రవహిస్తాయి అక్కడ రకరకాల ఫ్యాక్టరీల నుండి చెత్త బయటకొస్తుంది అందులో చాలా హానికరమైన రసాయనాలు కలిసి ఉంటాయి ఈ చెత్త వెళ్లి నదుల్లో కలిసిపోతుంది అలాగా తాతయ్య ఇప్పుడు నాకర్థమైంది ఈ చెత్త వెళ్లి నదుల్ని మురిగ్గా చేస్తుందన్నమాట ప్రజలు నదుల్లో ఏ విధంగా కాలుష్యం అంటే పొల్యూషన్ను పెంచుతున్నారో మనం చూశాం ఇవన్నీ తెలిసాక మీకు ఎలా అనిపిస్తోంది జియా ఈ ప్రమాదకరమైన రసాయనాలు మన శరీరంపై ఎలాంటి ప్రభావం చూపిస్తాయో నీకు తెలుసా తెలీదు తాతయ్య జియా ఎప్పుడైతే నీళ్లలో కలిసి ఉన్న ఈ విషపూరితమైన రసాయనాలు మనుషుల శరీరంలోకి వెళ్తాయో అవి మనల్ని చాలా రోగాలకు గురిచేస్తాయి ఆ నీళ్లలో ఉండే చేపలు ఇతర జీవులు కూడా రోగాల బారిన పడతాయి నిదానంగా చనిపోతాయి అలాగే ఎన్నో దూరదూరాల నుండి ఈ నీళ్లు తాగడానికి వచ్చే పక్షులు కూడా వీటిని తాగి రోగాల బారిన పడతాయి మీరు ఎప్పుడైనా నదుల్లో చనిపోయిన చేపలను చూశారా అవి ఎందుకు చనిపోయాయని మీరు అనుకుంటున్నారు
తాతయ్యా, ఈ నీళ్ళు చెట్లు మొక్కలకు కూడా ప్రమాదకరమా? అవునుజయ, ఈ నీళ్ళు చెట్లు మొక్కలకు కూడా చాలా ప్రమాదకరం. అందుకే కొన్ని ప్రదేశాల్లో, అంటే ఎక్కడైతే నదుల్లోని నీళ్లు ఎక్కువ మురికిగా ఉంటాయో అలాంటి చోట్ల చెట్లు మొక్కలు తక్కువగా ఉంటాయి. ఒకవేళ చెట్లు మొక్కలు ఉన్నా కూడా అవి అంత ఆరోగ్యంగా ఉండవు. తాతయ్యా, మరైతే పల్లెలలో పట్టణాలలో ఉండే ప్రజలు ఇలాంటి నీళ్లను అస్సలు తాగకూడదా? ఈ నీళ్లను శుభ్రం చేసుకుని తాగడానికి వీలు చేసుకోలేమా? మనం ఈ నీళ్లను తాగే ముందు బాగా మరగబెట్టాలి. అప్పుడే అందులోని క్రిములు చనిపోతాయి, నీళ్లు శుభ్రంగా అవుతాయి. మీ ఇంట్లో నీళ్లను ఎలా శుభ్రం చేస్తారు? మీరు కూడా నీళ్లను మరిగించుకుని తాగుతారా? నీళ్లని శుభ్రం చేయడానికి మీరు ఇంకేమైనా పద్ధతులు ఆలోచించగలరా? తాతయ్య, పట్టణాలలోంచి ఈ నదులు ఎక్కడికి వెళ్తాయి? పట్టణాలలోంచి ఈ నదులు వెళ్లి సముద్రంలో కలిసిపోతాయి. అంతేకాదు, అందులో ఉండే క్రిములు హానికారక పదార్థాలు కూడా సముద్రంలో కలిసిపోతాయి. తాతయ్యా, మరైతే ఆ పదార్థాలన్నీ సముద్రంలో పూర్తిగా కరిగిపోతాయా? లేదు, అన్ని కరిగిపోవు. కొన్ని వస్తువులైతే ఎలా ఉన్నవి అలాగే ఉండిపోతాయి. మనమందరం నదుల్లో ఏమైనా పారవేసే ముందు వాటి వల్ల నదులపై ఎలాంటి ప్రభావం ఉంటుందో తప్పకుండా ఆలోచించాలి. మీరు ఎప్పుడైనా నదులు కలుషితం అవ్వడం చూశారా? ఎక్కడ చూశారు? అది చూసిన మీకు ఏమనిపించింది? నదులు సముద్రాలలో నీటి పరిస్థితి విన్నాక జియా కాసేపు మౌనంగా ఉండిపోయింది. అప్పుడు తాతయ్య ఇలా అన్నారు. కానీ జియా, మన ఊరి నదిలోని నీళ్లు చాలా శుభ్రంగా ఉంటాయి. కింద ఉన్న రాళ్ళు, చేపలు, ఇంకా మిగతా వస్తువులు కూడా స్పష్టంగా కనిపిస్తాయి. నీక్కూడా నాతో పాటు నది ఒడ్డుకు వెళ్లి చేపల్ని చూడాలనుందా? జియా చాలా సంతోషించి చెప్పింది. తప్పకుండా తాతయ్య, పదండి, పోబో రా, నువ్వు కూడా వచ్చే. జియా, బోబో ఇంకా తాతయ్య ఊళ్ళోని నదుల్లో చేపలు చూడడానికి బయలుదేరారు. మీరు ఎప్పుడైనా ఏ నదిలోనైనా కింద ఉండే రాళ్ళు, చేపలు కనిపించేటంత స్వచ్ఛమైన నీటిని చూశారా? అన్ని నదులను ఇంత శుభ్రంగా మార్చడానికి మనం ఏం చెయ్యాలి? సారాంశం: ఈ వీడియోలో మనం పర్వతాల నుండి సముద్రం వరకు నదులు, అంటే రివర్స్ చేసే ప్రయాణం గురించి చూశాం. నీటిపైన వేరువేరు పదార్థాలు ఎలాంటి ప్రభావం చూపుతాయో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం.